తదుపరి దురారాశి. దురారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల పరంగా ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి సన్నిహితం కావాలని చెప్పి ఆలోచిస్తారు. కోల్పోయినటువంటి స్నేహాల్ని తిరిగి కోల్పోయినటువంటి స్నేహాల్ని తిరిగి తెచ్చుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. స్నేహితులు దూరమైనందుకు కొంత బాధపడతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు, విదేశీయ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ఈ వారం ముడిపడే పరిస్థితిగానే గుర్తిస్తుంది. ప్రతి పనికి 10 సార్లు తిరగాల్సినటువంటి కష్టం ఏర్పడుతుంది. అయినప్పుడు కూడా విసుగు విరామం లేకుండా ఏదో విధంగా కార్యక్రమాలు చేసి దానివల్ల సానుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. అంతేకాకుండా మానసికమైన ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. ప్రతి విషయానికి భయపడకుండా, ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచించకుండా అన్ని పాజిటివ్ గా ఆలోచించి మనకంతా మంచి జరుగుతుంది, దైవానుగ్రహం ఉంది అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలోనూ బంధువుల్లోనూ విభేదాలు చికాకులు కలిగిస్తాయి. బయట వాళ్ళందరూ మీ సలహాలు మీరు బాగుపడతారు, ఎవరి మీ వల్ల మేము బాగుపడ్డామని చెప్పని వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో ఇంట్లో మాత్రం మీ మాట చెల్లుబాటు కాదు, వాటి ఎవరి మాట వినకుండా కొంత ఇబ్బందులకు గురి చేస్తారు. సంతానం కూడాను మొండిగా ప్రవర్తిస్తారు. వాళ్ళందరి మంచి మాటలతో మార్చాలని చెప్పి నిర్ణయించుకొని ఆ రకమైన కోణంలో మీరు కృషి చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పని ఆలోచిస్తారు. ఇతరుల సలహాలు తీసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే వాటిని ప్రారంభిస్తారు. ఇతరుల పేరు మీద మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సొంత పేరు మీద వ్యాపారం చేయకూడదు అని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులైన విద్యావంతులకి తగిన ఉద్యోగం లభించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క మాట సహాయం కూడా లభిస్తుంది. ఏది కూడాను ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యూహంతో, కొత్త వ్యూహంతో ఆ సమస్యల్ని పరిశీలించుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఎదురీతిగా ఉన్నది అనేటువంటి భావం మీకు కూడా కలుగుతుంది. అయినప్పటికీ ఆ ఎదురీత ఏదైనా తప్పనటువంటి పరిస్థితి అని చెప్పి మీరు గ్రహిస్తారు. ఏది నాశని ప్రభావం గురించి దూరంగా ఉండడానికి అఘోర పాశుభ హోమం చేయించండి. ప్రతిరోజు కూడాను నల్ల వత్తులతో దీపారాధన చేయండి. ఈ వత్తులు అంటే గుర్తొచ్చింది, ఈ వత్తులు కూడా డూప్లికేట్ వస్తున్నాయి. షాప్ వాళ్ళ గ్యారంటీ తీసుకొని ఆ వత్తులు కొనండి. ఏవో పిచ్చి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి రకరకాల వత్తులు అని చెప్పిన పేర్లు పెట్టి వాటిని అమ్ముతున్నారు. వీటి పట్ల మీరు జాగ్రత్త వహించండి. అదేవిధంగా 8 శనివారాలకి తైలాభిషేకం చేయించాలి. ఈ తులారాశ్రానికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. అదేవిధంగా ఇతర పరిమితమైనప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి.